హాయ్ అండి, ఈ వీడియోలో నేను ఎగ్గు పాలు కర్రీ చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. పచ్చిమిర్చి ముక్కలు ఇలా నిలువుగా తరుక్కోవాలి. నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ మిల్క్. ఇప్పుడు కళాయి వేడైన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడైన చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా మొత్తం కలుపుకోవాలి. ఇంకా 5 నిమిషాలు మూతపెట్టి మళ్ళీ కలుపుకోవాలి. స్టవ్ కొంచెం గుళ్ళు పెడుతున్నానండి. మనం కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే ఉల్లిపాయలు మాత్రం వాడిపోతాయి. ఒక గిన్నె తీసుకుని ఎగ్స్ ఒక్కొక్కటిగా పగలగొట్టి గిన్నెలో వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కొట్టిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ మొత్తం వేగేటట్టు కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో మొత్తం కలపాలి. కారం మొత్తం పచ్చివాసన కలపాలి. ఈ విధంగా బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత పాలు తీసుకుని ఫ్రై అయిన ఉల్లిపాయలో వేయాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసిపోతుంది. మొత్తం పాలని కలిసిపోతుంది. బాగా కలుపుకుని కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం పగలగొట్టుకున్న గుడ్లు మొత్తం పాలలో వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత గుడ్లు విడిపోకుండా కొద్దిగా ఇలా అలా కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుని స్టవ్ కొంచెం మిడిల్లో పెట్టుకుని మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఎగ్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి. ఇది మొత్తం బాగా కలపకుండా జాగ్రత్తగా కలుపుకుని మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మొత్తం మనకి ఆయిలంతా బయటకు వచ్చి సిమ్లో పెట్టి ఈ విధంగా ఉడుకుంటుంది.